కేసీఆర్ గారు మీకేం చేశారు కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేశారు కేసీఆర్ గారు మీ కుటుంబానికి ఏం చేశాడు కేసీఆర్ గారు మీ ఏం చేశాడు ఆలోచన చేయండి రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య సిబిఎస్ఈలో ఇంగ్లీష్ మీడియంలో చదువు ఫ్రీ పుస్తకాలు ఫ్రీ భోజనాలు ఫ్రీ పిల్లలకు ఆరోగ్యం ఫ్రీ అన్నాడు ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు ఇచ్చాడా అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు కదా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడా దళితులకు ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చాడా పోడు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా ఎస్టీలకు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానన్నాడు ఇచ్చాడా రైతులకు మందు కట్టలు ఫ్రీ అన్నాడు కదా ఎరువులు ఫ్రీ అన్నాడు కదా ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు కదా ఇచ్చాడా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు ఆలోచన చేయండి అదే రాజశేఖర రెడ్డి గారైతే ఇచ్చిన మాట తప్పకుండా ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు ఉచిత విద్యుత్ మీదనే మొట్టమొదటి సంతకం పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు అది కదా నాయకత్వం మాట తప్పని మడమ తిప్పని నాయకత్వం ఎవరిది అంటే అది రాజశేఖర రెడ్డి గారిది కాదా ఇప్పుడు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ఎన్ని హామీలు ఇచ్చాడు ఎన్ని మాటలు తుంగలో తొక్కాడు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో పాలన రెండుసార్లు పెడితే కేసీఆర్ గారు ఏం చేశాడు బంగారు తెలంగాణని కాస్త పేదవాడికి బతుకే లేకుండా చేశాడు బంగారు తెలంగాణని కాస్త అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చాను బంగారు తెలంగాణ కాస్త బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మారింది ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు రైతులనంతే రైతులనైతే నిండా ముంచేశాడు కేసీఆర్ గారు